దేశంలో రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించడానికి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కందుల నాగరాజ్ ముందుకొచ్చారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే నెల రోజుల లాక్డౌన్ చేయాలని సూచించారు. ప్రజలకు లాక్డౌన్ సమయంలో వారికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చాలని కోరారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు దహన సంస్కారాలు చేసుకోవడానికి అవకాశం కల్పించి వారి కుటుంబాలకు 10 మందికి పీపీఈ కిట్లు అందజేయాలని కోరారు. ఎందుకంటే ప్రజలకు అవగాహన రాజ్యం, ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఇవాళ కోవిడ్ కేసులు వేలల్లో లక్షల్లో పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కాకుండా, దేశంలో కాకుండా, ప్రపంచవ్యాప్తంగా దీనికి ఇదిగో మందు అదిగో మందు అంటారు, ఇదిగో పుల్లెంట్ అదిగో తోకన్నట్టు అంటున్నారు. ప్రజలు ఏంటంటే భయభ్రాంతులు అయిపోయి ఇవాళ ఏంటంటే ఇళ్లలో పైకి రాలేని పరిస్థితి రావడం ఈ కరోనా వల్ల ప్రమాదం అయితే లేదు. మరి గతంలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మనం కరోనాతో కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉందని. ఆ నిజం. ఎందుకంటే ఇవాళ ఇది చిన్న విషయం కాదు, కేవలం ఒకరితో వదిలేదు కాదు, వేలల్లో లక్షల్లో పెరుగుతూ కోట్లలోకి వచ్చింది జనాలు ఇవాళ పరిస్థితి. దీనికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా జాగ్రత్త తీసుకొని అందరూ కూడా మాస్క్ ధరించి మరి దూరం పాటించి, ప్రతి ఒక్కరు కూడా కొంచెం అడుగు దూరం పాటించి, ప్రతి ఒక్కరు ఆహార పద్ధతులు తీసుకొని ఇళ్లలోనే ఉంటూ తీసుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మేము గతంలో కూడా సూచన చేశాను. ఏంటంటే గతంలో చేసిన లాక్డౌన్ వేరు, ఇప్పుడు ప్రత్యేకించి నెల రోజులు లాక్డౌన్ చేయండి. ఈ నెల రోజుల్లో ముందుగా తెలియజేసి పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలికమైన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగా సమకూర్చండి. వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు, గ్యాస్ సిలిండర్లు, వాళ్ళకి కావాల్సిన నెల రోజులు కరెంట్ బిల్లు, కేబుల్ బిల్లు మీరు గవర్నమెంట్ ప్రభుత్వం భరించి వాళ్ళ ఇళ్లలోనే ఉండమని చెప్పి, మన తరపు వాలంటీర్ని, డాక్టర్స్ని మీరు వినియోగించుకొని 24 గంటలు ఉంటే 30 రోజులు కర్ఫ్యూలా పెట్టి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా ఈ కరోనా పరీక్షలు చేసి ఎవరెవరికైతే ఈ అవసరం ఉందో వాళ్ళందరికీ క్వారంటైన్లో పెడతారో, సో ఆ ఇళ్లలో పెడతారో పెట్టచ్చు. అలాగే దీనికన్నా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మన హైందవ సాంప్రదాయం, మన సంస్కృతి సాంప్రదాయం ఏటవుతుంది, ఎటుపోతుంది, మనం ఏం చేస్తున్నాం అసలు ఈరోజు.